హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి 1000 కోట్లను కలెక్ట్ చేసే అవకాశం ఉన్న సినిమాల గురించి మాట్లాడుకుందాం. పదండి, ఇప్పటికే 3RR అండ్ బాహుబలి 2 ఈ 2 సినిమాలు 1000 కోట్ల మార్కును అందుకున్నాయి. ఇంకా మన టాలీవుడ్ నుంచి చాలానే హై బడ్జెట్ మూవీస్ వస్తున్నాయి. మొదటిగా ప్రభాస్ చేస్తున్న సలార్ అండ్ కల్కి పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ 2 సినిమాలు 1000 కోట్ల మార్కును అందుకునే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఎన్టీఆర్ చేస్తున్న 2 మూవీస్ 1000 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న మూవీ దేవర, ఈ సినిమా 2 పార్ట్లుగా వస్తున్నాయి. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. ఒక్కసారి టీజర్ వచ్చాక తెలుస్తుంది ఈ సినిమా కలెక్ట్ చేసే అవకాశం ఉందా లేదా అని. ఇంకా ప్రసాద్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో మూవీ వస్తుంది అని మేకర్స్ అనౌన్స్ చేయగా, ఈ సినిమా కూడా 1000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. నెక్స్ట్, మహేష్ బాబు రాజమౌళి కాంబోలో మూవీ వస్తుందనే క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి సినిమా అంటే 1000 కోట్లు ఈజీ మార్క్ అని చెప్పవచ్చు, కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది అని మనకు తెలిసిందే. ఇంకా ఈ కాంబో ఎలాంటి రికార్డ్స్ను సెట్ చేస్తుందో చూడాలి. నెక్స్ట్, అల్లు అర్జున్ చేస్తున్న మూవీ పుష్ప 2, ఈ సినిమాకు నార్త్లో మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా కూడా 1000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ మొత్తం సినిమాలు 1000 కోట్లు కలెక్ట్ చేస్తే టాలీవుడ్ నెంబర్ 1గా చేంజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు.